నమస్కారం బా. మీరేదో పిలిపించారా? రావయ్య మా ఇంట్లో రా. ఏంటి నీకంటే ముందు సెంటు వాసనలే గుమగుమలాడుతున్నాయి. ఏమండ అది లేకపోతే నేను నిద్రపోలేనండి. ఇంకా ఫోన్ నుండి తెప్పించానండి. కిస్ కిస్ అంటే నీకేమయ్యా బాబు, మన ఊరికే పిల్ల జమీందారు. ఏమండ ఎంత పిల్ల జమీందారు అది మాత్రం అండి మైనర్నండి. మీరు కూకోమంటే మీ ముందు కూకుంటానండి. అంత చదవనండి ఈ ఊర్లో నేను. అవునవును. ఏమిటి ఈ మధ్య మన ఊళ్ళో కోళ్లు మాయమవుతున్నాయట? మరి అంత సూటిగా అడిగేస్తున్నారు. ఆ కోడి మాటలు ఈ చెప్పాలంట. పర్వాలేదు లేవయ్యా, ఆ గొడవలన్నీ నేను విన్నాను. చాలా జోరుగా సాగుతున్నాయటగా. ఏమండో నీ వరకు వచ్చాయంటే మాత్రం చెప్పక తప్పండి. చెప్పాలి మరి. ఏం చేయనండి, కాలు గడ్డం పడిపోతున్నాయి. మన ఊరు కోళ్ళు అయితే పర్లేదండి, పొరుగురు కోళ్ళు కూడానండి. ఏం చేస్తా ఉండాలి, బాధ చూడలేక సన్నంగా ఉన్నా సరే ఇట్టంటూ సమృద్ధించి వెళ్ళిపోతున్నానండి. ఇదండి మన ప్రతిభ. మొన్న మంగళవారం లేదండి నరసమ్మ అండి రా అంటే ఏమన్నా తక్కువ తిన్నా ఏంటండి? ఎవరా నరసమ్మ? ఒక పేరు చెప్పేసానండి. లేదండి ఏముండవ్, ఇవన్నీ చెప్పాలంటే సంవత్సరం పడతాది. అబ్బా బయట గెలవో, పెద్దలతో మాట్లాడేటప్పుడు నీకెందుకు చెబుతూ? ఆదివారం నాడండి చిట్టమ్మండి కూడండి ఉండండి చెప్పు. అయ్యో బాబు చిట్టమ్మా, వీడికి ఏదో కోడి కూర వండి పెట్టావటగా. అరే నీ శోకమండా, నేను నీకు కోడి కూర పెట్టానా? కోడి కది బాధ. అయ్యో నేను ఏ కూర తినలేదు. దమ్మిడి సంపాదించడం చేత కాదు కానీ పెద్దవారు సంపాదించి కాస్త తగలబెడతావా? ఊళ్ళో కనిపించిన ఆడపిల్ల కనుగొడతావా? నువ్వు మనిషివేనా? కాదండి, నేను ముత్తి అమాయకుడిని. అమాయకుడివా? సరే చిట్టమ్మను చూడడానికి వచ్చిన పెళ్లివారికి నువ్వేం చెప్పావు? నేనండి ఆ డెప్పై గాడును ఆ దోసాయి గాడును వారా తీసుకెళ్లి ఏదో చెప్పుకుంటానండి. ఎందుకైనా మంచి దీనికి అర్జెంట్ గా పెళ్లి చేసాను చెప్తాను. చేస్తాను చేస్తాను బాబాయ్. రేపు వచ్చే శనివారం పంచాయతీ ఉందిగా, వీళ్ళ తాతను పిలిపించు. పిలిపించండి బాబాయ్. ఇదిగో దీని పెళ్లికి మా తాత ఎందుకండి? ఎందుక మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికి పెళ్లి చేయించడానికి. బాగారు మీరు మాత్రం అన్యాయం చేస్తున్నారు అమాయకుని చేసి. దీని పెట్టి పెట్టండి, నా పెట్టి పెట్టండి, మా ఇద్దరికి పెళ్లి ఏంటండి? కోడికూర పేరుతో కొంపలో దూరినప్పుడు లేదా ఎంతస్తు వెంటబడి తరిమావుగా. ఇదిగో తప్పించుకోవాలని చూసావో, నీ మక్కలు ఎరగలుగుతారు. జాగ్రత్త. ఇలాగైపోయిందని రంగి మజ్జి పడరా. ఊళ్ళో వాళ్ళ గొడవలు తీర్చడానికి తీరికుంటుంది కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం ఏమైపోయినా పర్వాలేదు. మధ్యలో నీ సాధింపు ఏమిటే అత్తగారిలాగా? ఇప్పుడు ఏం జరిగింది? మరేమిటి, ఆ రోజు మాట అయితే అనేసావు కానీ అక్క ఎంత చిన్న పుచ్చుకుందో ఆలోచించావా? ఆఫీస్ తన పుట్టినరోజు కూడా చేసుకోను అంటుంది. లలిత పుట్టినరోజా? ఇప్పుడు వచ్చే శుక్రవారం. లలిత రేపు వచ్చే శుక్రవారం నీ పుట్టినరోజుటగా, నాతో చెప్పలేదే? నా పుట్టినరోజు చెప్పే మాత్రం నీకే? అదేమిటి లలిత అలాంట, నీ పుట్టినరోజు ఈ ఇంటికే పండగ. చాలే అన్ని అబద్ధాలే. నిజంగా అంత ప్రేమ కనుకుంటే నౌకర్లు ఉంటున్న నచ్చగా అవమానిస్తారా మీరు? లలిత నువ్వు వట్టి పిచ్చిదాలి. నాగరి విషయంలో ఏదో ఆవేశంలో అలానా కానీ మిగతా విషయాల్లో నేను మెచ్చుకున్నాగా. చూడు చిన్నపిల్లల దెబ్బలాట, భార్యాభర్తల పోట్లాట ఒకలాంటివి. వాళ్ళలాగే మనం అన్ని మర్చిపోయి కలిసిపోవాలి. అప్పుడే తెలుస్తుంది కోపంలో తాపానికి వేడి వేడి అర్థం. నా లలితం కదా ఉద్యోగం కదా, ఏది ఒకసారి నువ్వు మిమ్మల్ని నాకు మాట్లాడగనా? లక్ష అడుగు. సరే అంట. నా ఫ్రెండ్స్ అందరినీ నా బర్త్డేకి పిలుద్దాం అనుకుంటున్నాను. పిలువు ఎంతమంది అయినా సరే, అయితే మన హోదాకు అంతస్తుకు తగ్గట్టు నీ పుట్టినరోజు ఘనంగా జరగాలి, ఎంత ఖర్చు అయినా సరే. చూడు నీ స్నేహితులు అందరూ బాగా చదువుకున్న వాళ్ళు, మన పల్లెటూరి వంటలు వాళ్ళకి నచ్చుతాయో లేదు, అందుకని బస్తీ నుంచి వంట వాళ్ళని పిలిపించు. నువ్వే దగ్గరుండి బాగా చేయించు. ఏ బావా, ఒక్కొక్కప్పుడు మీరు పెద్ద పిల్ల భయపెడతారు, మరొకప్పుడు మేక పిల్ల అయిపోతారు. మిమ్మల్ని ఎలా అనుకోవాలో నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఏముంది, నువ్వు చల్లగా చూస్తే నేను మేక పిల్ల, కోపంగా చూస్తే పెద్ద పులి. అలా అనుకో. హాయ్ రంగి. బావా ఈ రంగి చాలా నచ్చింది. నచ్చిందా? అయితే ఇంకే దాన్ని పెళ్లి చేసుకోమని నువ్వు నాకు ఉత్తరం దాసివు. చేసేసుకుంటాను, అప్పుడు మనం ముగ్గురం కలిసి ముచ్చటగా ఉండొచ్చు. ఏమే రంగి. బాబు తమరు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా తప్పకుండా ఈ శరణాలయం మంచి చెడు తెలుసుకుంటారు. మీ బోటి ధర్మాత్ములిచ్చే విరాళాలే పసివాళ్లకు ప్రసాదాన్ని.
దయాదాక్షిణ్యాలు లేని తల్లులు దగాపడిన తల్లులు వదిలేసిన ఈ బిడ్డల్ని చూస్తుంటే ఎవరి గుండెలు చలించవు, ఎవరి కళ్ళు చెమ్మగిలవు. నిజం బాబు, ఎవరో చేసిన పాపాలకు శాపాలుగా పుట్టారు వీళ్ళు. అసలు వీళ్ళు ఏ రోజు పుట్టారో, ఎందుకు పుట్టారో ఎవరికి తెలుసు? ఎవరికి పుట్టినా, ఎందుకు పుట్టినా పుట్టిన ప్రతి జీవికి ఒక ప్రయోజనం ఉంటుంది. చూడండి, ఇవాళ నా భార్య పుట్టినరోజు. ఈ రోజు ఎప్పటికీ గుర్తుండాలని లలిత పేరు ఈ శరణాలయానికి 100,000 రూపాయలు విరాళంగా ఇస్తున్నా, తీసుకో. చాలా సంతోషం బాబు. దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కు అంటారు, మీ బొట్టి మనుషులే దేవుడు. లలితకు ఈ సంగతి తెలిస్తే ఎంత సంతోషిస్తుందో. వస్తారండి. ఈ రోజు ఉండి డిన్నర్ తిని రేపు పొద్దున వెళ్తుంది. రేపటి దాకా నేను ఇక్కడ ఉంటే ఐదారికి అలా సత్తాలో చేసా పట్టుకుంటున్నారు. ఇప్పుడు పేసన పేసన బూడిదా, వాళ్ళంతా సారా తగ్గుతున్నారు. ఇంట్లో సారాయా ఇంకేమైనా ఉందా? Yeah.
ఎటు చూసినా అందమే, ఎటు చూసినా ఆనందమే. చూసే కళ్ళకు మనసుంటే, మనసుకు కూడా కళ్ళుంటే, ఎటు చూసినా అందమే, ఎటు చూసినా ఆనందమే. చూడు లలిత, నా ఐశ్వర్యం అంతా పోయినా పర్వాలేదు, నా బ్రతుకు మాత్రం కోర్టుకెక్కించుకో. మీ అమ్మ మాటలు విని నీ బ్రతుకు బజారు పాలు చేసుకోకు.